నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ టెక్ షో. అండ్ తెలుగు పేరు మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో నేనైతే మీకు యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడెప్పుడు ఏమైతుంది అంటే, ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకి 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ సరికి ఏమేమి బటన్స్ అవుతాయి, తర్వాత ఏమేమి మనకి ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి అన్నమాట. అంటే 100 సబ్స్క్రైబర్స్కి, 1000 సబ్స్క్రైబర్స్కి, తర్వాత 10,000, 1 మిలియన్, 10 మిలియన్ ఇట్లా వచ్చినప్పుడు మన ఛానల్ అనేది ఇంతమంది సబ్స్క్రైబర్స్ని, 10 మిలియన్ సబ్స్క్రైబర్ వరకు ఏమేమి మన ఛానల్లో అప్డేట్స్ అవుతూ వస్తాయి, ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నా. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే గంట వన్ అయితే గట్టిగా గుద్దండి. సో ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. సో లెట్స్ గో. ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకుంటారో, ఎంబడే ఏం చేయాలంటే మీ ఈమెయిల్ ఐడిని వెరిఫై చేసుకోవాలన్నమాట. మీరు యూట్యూబ్ క్రియేట్ చేసిన తర్వాత, యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఈమెయిల్ ఐడి మీకు సంబంధించిందా కాదా అనేది వెరిఫై చేస్తే మనకి ఏమవుతుందంటే కస్టమ్ థంబ్నెయిల్ ఎనేబుల్ అవుతుంది. సో కస్టమ్ థంబ్నెయిల్ ఎట్లా అంటే, మీరు మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ ఒక థంబ్నెయిల్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం అంట. సో అట్లా అప్లోడ్ చేయాలంటే మనం ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేసుకోవాలి, లేకపోతే మనం కస్టమ్ థంబ్నెయిల్ పెట్టడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఫస్ట్ ఇది ఉంటుంది ఫ్రెండ్స్, మీ యూట్యూబ్ ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ యాడ్ అయిన తర్వాత మనకి కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ కస్టమ్ యూఆర్ఎల్ అనేది మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ తర్వాత youtube.com, అంటే youtube.com/మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టుకొని మీరు ఆ యూఆర్ఎల్ని అయితే సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా మీ యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ ఇవ్వాలంటే జస్ట్ ఏం లేదు, మీకు ఈజీగా గుర్తు ఉంటారు అనమాట, youtube.com/మీ యూట్యూబ్ ఛానల్ నేమ్. సో ఇట్లా మనం పెట్టుకుంటే ఏంటంటే, ఈజీగా ఎవరికైనా మన యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ అయితే ఇచ్చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఒకసారి మీరు సెట్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి రాదనమాట. సో అందుకనే యూట్యూబ్ ఛానల్ అనేది మంచిగా పేరు పెట్టుకొని, సో ఈ కస్టమ్ యూఆర్ఎల్ అయితే సెట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే 1000 సబ్స్క్రైబర్స్, ఈ 1000 సబ్స్క్రైబర్స్కు మీ యూట్యూబ్ ఛానల్కి యాడ్ అయిన తర్వాత మీకు లైవ్ స్ట్రీమ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మీరు మీ యూట్యూబర్స్తోని, మీ అంటే మీ సబ్స్క్రైబర్స్తోని మంచిగా లైవ్ స్ట్రీమ్ పెట్టుకొని, ఎప్పుడన్నా లైవ్ స్ట్రీమ్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. అట్లే మనకి కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఎనేబుల్ అవుతుంది. ఈ కమ్యూనిటీ ట్యాబ్ ఏంటంటే, సో మనం ఎట్లయితే ఇన్స్టాగ్రామ్లో మనం పోస్టులు పెడతామో, సో దీంట్లో కూడా అట్లా పోస్టులు పెట్టచ్చు అనమాట. నేను లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను, లేకపోతే నేను ఒక వీడియో కొత్త వీడియో చేయబోతున్నాను, లేకపోతే కొత్త వీడియో అప్లోడ్ చేయబోతున్నాను, ఇట్లా అని మనము ఆ పోస్టులు పెడితే మన సబ్స్క్రైబర్స్ అట్లా కూడా చూస్తారు, చూనికైతే ఉంటుందన్నమాట. అట్లే ఇంకోటి ఏంటంటే సూపర్ చాట్. సో మీరు ఎప్పుడైతే లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే సూపర్ చాట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, అట్లా కూడా మనము ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ సూపర్ చాట్ ఎనేబుల్ దగ్గర డాలర్ సింబల్ ఉంటుంది, ఆ డాలర్ సింబల్ ద్వారా ఎవరైతే లైవ్ చాట్లో పాల్గొంటున్నారో వాళ్ళ మనకు మనీ పే చేయడం ద్వారా వాళ్ళ కమెంట్ అనేది హైలైట్ అవుతుంది అనమాట లైవ్ స్ట్రీమ్లో. సో ఇట్లా సూపర్ చాట్ కూడా మనకి 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత ఎనేబుల్ అవుతుంది. అట్లే 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత 4000 వాచ్ అవర్స్ ఉంటే మనకి యాడ్సెన్స్ కూడా ఎనేబుల్ అవుతుంది. సో మనం మానిటేషన్స్కి అప్రూవల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది, అప్లై చేసి అప్రూవల్ తెచ్చుకుంటే మనకి యాడ్సెన్స్ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుంటుంది అనమాట. తర్వాత ఫ్రెండ్స్, 5000 సబ్స్క్రైబర్స్ ఏమవుతుంది అంటే, 5000 సబ్స్క్రైబర్స్ అప్పుడు జాయిన్ బటన్ అనేది యాడ్ అవుతుంది. జాయిన్ బటన్ అంటే మనము మీ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యి మీరు పెట్టే ఎక్స్క్లూజివ్ వీడియోస్ కానీ, మీరు చెప్పే టిప్స్ కానీ పొందడం అనమాట. అంటే మీ ఛానల్కి మెంబర్షిప్ని తీసుకోవడం. సో మెంబర్షిప్లో మనకి ఇండియాలో చూసుకుంటే 29 రూపీస్ నుంచి ఒక 6000-7000 వరకు ఉంది, 3 లెవెల్స్లో ఉంటాయి. సో ఇట్లా మనము ఈ జాయిన్ బటన్ వచ్చే రావడం వల్ల మన యూట్యూబ్ ఛానల్కి జాయిన్ బటన్ యాడ్ చేసి ఎవరైతే మీకు ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళని మన మెంబర్షిప్స్ తీసుకోమని అడగొచ్చు అనమాట. సో ఇది నార్మల్గా అయితే 3000-2000 ఉన్న వాళ్ళకు కూడా జాయిన్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అది డిపెండ్స్ అనమాట, మీరు పెట్టే ఛానల్ దేని గురించి, మీరు చేసే వీడియోస్ దేని గురించి ఉంటాయి. సో దాని మీద మనకి మెయిన్గా ఇది డిపెండ్ అయి ఉంటుంది జాయిన్ బటన్ అనేది. 5000 రావాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నాకు 3000 లోపలనే ఉన్నారు సబ్స్క్రైబర్స్, కానీ నాకు ఆల్రెడీ జాయిన్ బటన్ అనేది ఎనేబుల్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మనకి ఈ 2000 నుంచి 5000 మధ్యలో అయితే ఈ జాయిన్ బటన్ అనేది యాడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ తర్వాత చూసుకుంటే 10,000 సబ్స్క్రైబర్స్. సో 10,000 సబ్స్క్రైబర్స్ అప్పుడు మనకి స్టోరీ ట్యాబ్ ఎనేబుల్ అవుతుంది. తర్వాత ఇంకొకటి అంటే కాపీ రైట్ మ్యాచ్ టూల్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో మెయిన్గా స్టోరీ ట్యాబ్ అంటే ఏంటంటే, మనము ఎప్పుడైనా కొత్త వీడియో చేసినప్పుడు అందులో చిన్న పార్ట్ని కట్ చేసి మనం ఆ స్టోరీ ట్యాబ్లో పెట్టి మన సబ్స్క్రైబర్స్కు ఈ వీడియో అప్లోడ్ చేశాను అనేది కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారో, అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అక్కడ కింద కనపడుతుంది, అంటే యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత కింద స్టోరీ ట్యాబ్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఇప్పుడు షార్ట్స్ అనేది కొత్తగా వచ్చింది. సో అట్లా మనకి స్టోరీ ట్యాబ్ కూడా మనకి ఎనేబుల్ అవుతుంది 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు. ఇంకొకటి ఏంటంటే కాపీరైట్ మ్యాచ్ టూల్ ఉంటుంది. ఎవరైతే వేరే సబ్స్క్రైబర్స్ మీ వీడియోస్ని ఏమైనా కాపీ చేస్తారా, లేదా వాళ్ళు ఏమైనా అప్లోడ్ చేసిరా అనేది కూడా మనకి ఈ కాపీరైట్ మ్యాచ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఈ రెండు మనకి ఎనేబుల్ అవుతుంది. తర్వాత చూసుకుంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఏమేమి ఎనేబుల్ అవుతాయి అంటే, మెయిన్గా వచ్చేసి సిల్వర్ ప్లే బటన్కి అయితే మనము
అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సిల్వర్ ప్లే బటన్ మనము ఎప్పుడైతే 1 lakh సబ్స్క్రైబర్స్ దాటిపోయిన తర్వాత మనకి అప్పుడే రాదు. సో మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక 1-2 months అట్లా వస్తుంది అనమాట. అప్లై చేసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది ఏందనేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి సపరేట్గా యూట్యూబ్ మేనేజర్ అనేది యాడ్ అవుతాడు అనమాట. సో యూట్యూబ్ మేనేజర్ ఎందుకంటే ఎప్పుడన్నా యూట్యూబ్ ఈవెంట్స్ అవుతుంటాయి కదా, సో అప్పుడు మనకి పాసెస్ రావడానికి మనం ఆ ఈవెంట్స్కి అటెండ్ కావడానికి అయితే వీళ్ళు మేనేజర్స్ అయితే మనకి హెల్ప్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఇవ్వడం ద్వారా మనము ఆ యూట్యూబ్ ఈవెంట్స్కి అయితే మనం వెళ్ళి మనం అటెండ్ కావచ్చు ఫ్రెండ్స్. తర్వాత చూసుకుంటే మనకి 1 million సబ్స్క్రైబర్స్. సో 1 million సబ్స్క్రైబర్స్ అయితే మనకి గోల్డెన్ ప్లే బటన్ ఉంటుంది. సో గోల్డెన్ ప్లే బటన్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీరు 1 million జస్ట్ క్రాస్ కాగానే ఇవ్వరు. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత 1-2 months, 3 months, 4 months అయితే మనకి రావచ్చు. సో అట్లే తర్వాత చూసుకుంటే 10 million సబ్స్క్రైబర్స్. ఈ 10 million సబ్స్క్రైబర్స్కి అయితే మనకి డైమండ్ ప్లే బటన్ అయితే వస్తుంది అనమాట. సో డైమండ్ ప్లే బటన్ మనకి అప్లై చేసుకున్న తర్వాత ఈ డైమండ్ ప్లే బటన్ కూడా వస్తుంది. మ్యాక్సిమంగా చూసుకుంటే వరల్డ్ వైడ్గా మనకి ఒక 105 మందికి మన డైమండ్ ప్లే బటన్ అయితే వచ్చిందనమాట. అంటే 10 million సబ్స్క్రైబర్స్ క్రాస్ కావాలి ఈ డైమండ్ ప్లే బటన్ కావాలంటే. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 10 million వరకు ఇట్లా రకరకాలుగా మనకి కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అయితే కొన్ని బటన్స్ వస్తుంటాయి. సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్, తర్వాత డైమండ్ ప్లే బటన్. సో మీరు మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ 1000 సబ్స్క్రైబర్స్, 5000 సబ్స్క్రైబర్స్, 10,000 వచ్చిన తర్వాత మీకే తెలిసిపోతుంది అనమాట యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది. సో ఇట్లా ఉంటుంది అనమాట యూట్యూబ్లో. సో మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే కమెంట్ కూడా చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా రాయండి, నేను మీకైతే రిప్లై ఇస్తాను. సో నా ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గట్టమని అయితే గట్టిగా గుద్దండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.